మీరు డైరెక్ట్ చేయగలుగుతారు చేస్తే మీరు డైరెక్ట్ చేయండి లేకపోతే పెట్లే పెట్టేయండి చేయండి ఆ పిల్లలిద్దరూ ఒకటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ అని చెప్పి వాళ్ళని హిందీలో కానీ చదువులో కానీ ఎక్కడా మనం వివత్తు చూపించకూడదు అనేది ఆ థీమ్ నా ప్రతి సినిమా దూరదర్శన్లో వచ్చింది లక్షల మంది చూశారు భద్రం కొడుకు అయితే నేషనల్ టీవీలో రెండుసార్లు వచ్చింది నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి అక్కినేని కుటుంబరావు గారు ఆయన దర్శకులు నవల రచయిత కథా రచయిత ఆయన ఎన్నో సినిమాలు తీశారు తీసిన ప్రతి సినిమాకు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపుని పొందారు అండ్ అంతేకాకుండా అవార్డులు కూడా పొందారు ఆయనతో ఈరోజు మనం మాట్లాడి మరెన్నో విషయాన్ని తెలుసుకుందాం నమస్తే కుటుంబరావు గారు నమస్కారం సో ముఖ్యంగా నేటి తరానికి చూసుకున్నట్లయితే సినిమా మాధ్యమం బాగా తెలుసు అయితే మీరు రచనలు విస్తృతంగా చేశారు రచనలు చేస్తూనే సినిమాల్లోకి వచ్చారు అయితే ముందుగా మీ జీవితం గురించి మాట్లాడుకోకుండా మనం సినిమాలోకి వెళ్ళలేము రచనల్లో కూడా వెళ్ళలేము సో ముందుగా మీ జీవితం గురించి ఆ జీవన ప్రస్థానం కానీ లేదంటే రచనాభిలాష ఎలా మొదలైంది దాని గురించి చెప్పండి నేను గుడివాడ తాలూకా కృష్ణా జిల్లా చౌటుపల్లిలో పుట్టాను అదే ఊరిలో ఘంటసాల గారు పుట్టారు త్రిపుర నేను గోపీచంద్ గారు పుట్టారు అట్లూరు పిచ్చేశ్వరరావు గారు పుట్టారు ఆ వాళ్ళంతా అక్కడ ఉన్నారు అనే ఒక ఇది ఉండేది నాకు అన్ ఇంత మహానుభావులు పుట్టారు ఈ ఊళ్ళో అని మా ఊరు లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉండేవి అవి చదువుకుంటూ ఉండేవాడిని మరీ చిన్నప్పుడేమో కొల్లేరు అని మన కొల్లేరు సరస్సు ఉంది కదా మంచినీటి సరస్సు దానిలో లంకలు ఉండేవి ఆ లంకల్లో ఉండేవాడిని ఎనిమిది సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాను నేను ఆ టైంలో చదువు అది ఉండేది కాదు ఎందుకంటే ఆ ఊరికి బడి కానీ గుడి కానీ ఉండేది కాదు బురద దప్ప ఎందుకంటే లంక కదా చుట్టూ నీళ్ళు ఉండేవి మధ్యలో ఊరుండేది అక్కడ ఉన్న వాళ్ళందరూ రెండే పనులు చేసేవారు ఒకళ్ళేం కొంచెం వ్యవసాయం చేసేవారు ఇంకొకళ్ళేమో చేపలు పట్టుకునేవారు అదే పిల్లలంతా గొడ్లం గొడ్లందోలుకుని కొల్లికి వెళ్ళిపోయేవారు వాళ్ళలో నేను కూడా ఒకడిని తర్వాత చవిటిపల్లి వచ్చి చదువుకున్నాను కొంత అప్పుడు కూడా చాలా పనులు చేసే అనుకోండి అయితే నాకు అక్కడ చాలా ఎక్కువ ఇదేమిటంటే ఇంట్రెస్ట్ లైబ్రరీ మా ఊరు లైబ్రరీలో ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయంటే అంత చిన్న వయసులోనే నేను లైబ్రరీలో చదవటం మొదలుపెట్టాను నా ఫ్రెండ్స్ అంతా వచ్చేవారు వాళ్ళందరికీ ఇది ఈ పుస్తకం బాగుంది ఆ పుస్తకం బాగుంది అని చెప్తూ ఉండేవాడిని అట్లా పఠనాభిలాషంతా బాగా పెరిగి పెరిగి తర్వాత రోజుల్లో రచనాభిలాషలాగా అది రూపుదిద్దుకుంది నేను పదహారు సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాను ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఇంకా చదువుకోవడానికి వీలు లేని పరిస్థితి మాది ఆర్థిక పరిస్థితి హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చి ఒక రెండేళ్ళు రోడ్లమ్ముడి తిరిగాను తర్వాత అక్కడ సనత్నార్లో ఒక కంపెనీలో పనిచేశాను అప్పుడు నేను చేసిన పని ఏంటంటే యాక్చువల్గా క్యాజువల్ లేబర్ టూ రూపీస్ పర్ డే ఆ టైప్లో మొదలుపెట్టాను ఆశ్చర్యం ఏంటంటే అదే కంపెనీలో ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేశాను అంటే ఆ లోపు నేను టైప్ నేర్చుకున్నాను షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను అకౌంట్స్ నేర్చుకున్నాను సేల్స్ ఇన్ఛార్జిగా ఉన్నాను ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా నేను అక్కడ రిజైన్ చేసి బయటకు వచ్చాను వచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో ఏంటంటే నా ఒక ఫ్రెండ్ ఉండేవాడు చేకూరి కృష్ణారావు అని ఆయన నేను చిన్నప్పుడు కలిసి అక్కడ హైదరాబాద్లో బతికా ఆయన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాడు వచ్చి గురుగారు మీరు ఒక కథ ఇవ్వాలి నాకు దూరదర్శనికి రెండు ఎపిసోడ్లు చేయాలి అన్నాడు సరే అని చెప్పి నేను వెర్రివాడా కుర్రవాడా అని చెప్పేసి ఆ రోజుల్లో యువకులు ఎలా ఉన్నారు వాళ్ళు అవకాశాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎంత ప్రస్టేషన్తో ఉన్నారు అని దాంతో ఒక రెండు ఎపిసోడ్లు చేసి రాసిచ్చా రాసిస్తే ఆ ఫాదర్గా నన్నే ఏమన్నాడు ఆయన నేను కొంచెం నాటకాలు ఇస్తూ ఉండేవాడిని సో యాక్ట్ చేశాను అది మొదలైంది తర్వాత ఏమైందంటే ఇద్దరు ఒకటే అనే ఒక టైటిల్తో అంటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఇద్దరు ఒకటే అని ఒక చిన్న టెలిఫిల్మ్ చేయాలి అని చెప్పి ఒక ఆయన సతీష్ గారని ఆయన వచ్చాడు మా దగ్గరికి ఓల్గా రాసింది అది ఇద్దరం యాక్ట్ చేసాం మేమిద్దరమే కాకుండా పరిపూర్ణ గారని ఆ దాసరి పరిపూర్ణ గారు చాలా ఫేమస్ రైటర్ ఇవాడు ఆవిడ మా మదర్గా చేశారు ఆ పిల్లలిద్దరూ ఒకటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ మగపిల్లాడు కానీ అని చెప్పి వాళ్ళని తిండిలో కానీ చదువులో కానీ ఎక్కడ మనం వివక్ష చూపించకూడదు అనేది ఆ థీమ్ దాని తర్వాత ఒక సినిమా ప్రొడ్యూసర్ వచ్చి క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ చేస్తాడు మీరు ఒక టెలిఫిల్మ్ రాయాలి నైంటీ మినిట్స్ అన్నాడు దాన్ని నేను ఇది జీవితం అని ఒక టెలిఫిల్మ్ చే రాసిస్తే అది క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ చేశారు ఇది జరుగుతూ ఉంది ఈ టైంలో నేను చెప్పదలుచుకుంది ఎక్కడే అసలు కీలకమైనటువంటిది నేను నవలలు రాస్తున్నాను కథలు రాస్తున్నాను బద్ మన కార్మిక గీతం అని చెప్పి మన కార్మిక వాడల్లో ఉన్నటువంటి మొత్తం ఆ లైఫ్ పట్టణచేరు కార్మిక వాడల్లో ఉన్నటువంటి లైఫ్ ముఖ్యంగా ఒక పెద్ద నవల రాశా అంటే అదంతా రాయాలి అంటే నేను దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అన్న ఎక్స్పీరియన్స్ అంతా తీసుకుని నా చుట్టుపక్కలంతా తీసుకుని ఆ మొత్తం జరుగుతున్నటువంటి జీవితాలు తీసుకుని రాస్తే వెయ్యి పేజీలు అయింది వెయ్యి పేజీలు నా వల్ల లాభం లేదు అందుకని నేనేం చేశానంటే అది మూడు వందల యాభై పేజీలకి కుదించి చేశాను అయితే ఇక్కడ ఏమైందంటే కార్మికులతో పాటు బాల కార్మికులు కనపడుతున్నారు నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ సో కార్మిక గీతం ఒకటే చాలదు బాల కార్మిక గీతం అని ఇంకోటి రాయాలి అని చెప్పేసి నేను అది కూడా మొదలుపెట్టా మొదలుపెట్టి సందర్భంలోనే ఈ టెలిఫిలిమ్స్ రావడము ఇది రిపీటెడ్గా రావడం ఇదంతా చూస్తే రచనా వ్యాసంగంలో మన నవల్లో చాలా తక్కువ మంది చదువుతున్నారు ఈ ప్రసార మాధ్యమంలో దూరదర్శన్లో కనుక మనం దాన్ని ఏమైనా చేయగలిగితే ఎక్కువ మందికి వెళ్తుంది ఎక్కువ మంది చూస్తారు మనం చెప్పదలుచుకుంది అదే కదా మనం చెప్పదలుచుకునే విషయం ఎక్కువ మందికి వెళ్ళడం అనేది విషయం అని నేను దాన్ని స్క్రిప్ట్గా రాశాను స్క్రిప్ట్గా రాసి దానికి భద్రం కొడుకు అని పేరు పెట్టి అది డివి నరసరాజు గారి దగ్గరికి వెళ్ళా డివి నరసరాజు గారు అంటే ఫేమస్ రైటర్ గొడ్నమ్మ కథ లాంటివి చాలా అద్భుతమైన బంగారు పాప లాంటివి అన్నీ రాసిన ఆయన అనమాట వెళ్ళి కథ చెప్పా కుటుంబంలో చాలా బాగుంది కథ అసలు ఎంత యూనిక్ ఇది ఇటువంటి కథ అసలు మన తెలుగులో ఎవరు ట్రై చేయరు సినిమాగా చాలా బాగుంది అన్నాడు అంటే నేను ఇందుకు మీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఇది ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది తెలుగులో మీరు నాకు సజెస్ట్ చేయండి అన్న ఎవరో ఎందుకు మీరే చేయండి అన్నాడు నేను చేయటం ఏంటంటే నేను ఇప్పుడు సరిగ్గా షూటింగ్ కూడా చూడలేదు అంటే మరి ఇంత బాగా చే చాలా బాగా చెప్పారే సీన్ బై సీన్ చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఇంత బ్రహ్మాండంగా రాశారు అన్నాడు అంటే నాటకాలు వేస్తూ ఉంటాను నేను అన్నా చాలు చాలు మీరు డైరెక్ట్ చేయగలుగుతారు చేస్తే మీరు డైరెక్ట్ చేయండి లేకపోతే పెట్లే పెట్టేయండి ఇది మన వల్లగా అయ్యే పని కాదులే అని ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే నా ఫ్రెండ్స్ చాలామంది నా స్నేహ సంపద అనేది ఓల్డ్ అంతా ఎప్పుడూ స్నేహితులే నా చుట్టూ అన్ని ఏళ్ళ యాభై ఏళ్ళ స్నేహాలు ఉన్నాయి ముప్పై ఏళ్ళ స్నేహాలు ఉన్నాయి పదేళ్ళ స్నేహాలు ఇవన్నీ ఉంటానే ఉంటాయి కంటిన్యూ ఓ నా స్నేహ ప్రపంచంలోకి ఎంటర్ అయితే ఎవరు తప్పించుకోలేరు ఇలాంటి స్నేహితులు మీరు చేయాల్సిందే మీరు చేయగలుగుతారన్నారు సరే అని మధు అప్పుడు అంజలి అనే సినిమా కెమెరా చేస్తున్నాడు ఆయన అప్పటికే ఎయిటీ ఫైవ్ ఫిల్మ్స్ చేశాడు ఆయన ఆదిశంకరాచార్య అనే సినిమా చూసి మేము ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఎప్పుడైనా మనం సినిమా చేస్తే ఈయన పెట్టుకోవాలి కెమెరా మేన్గా అని అనుకున్నాం అనుకుని ఆయనతో అంటే ఒక రకంగా దుస్సాహసం మధు అంబట్ని మేము కాంటాక్ట్ చేయటం అనేది చాలా ఆశ్చర్యం ఆయన దగ్గరికి వెళ్ళి మాకు చేయాలండి ఇట్లా ఫిల్మ్ చేయాలి అన్న అంటే ఆయన ఆశ్చర్యపోయాడు ఎంతమంది కలిసి చేస్తున్నారు నన్ను నవ్వాడు ముప్పై తొమ్మిది మంది ప్రొడ్యూసర్స్ అండి దీనికి చాలా లో బడ్జెట్లో చేస్తున్నాము అని మీకు ఎంత ఇవ్వాలి అన్నం మీరు బడ్జెట్ అన్నారు కదా లో బడ్జెట్ దానిలో ఎంత ఉంది అన్నాడు నేను ఏదో సమ్ థౌజండ్ చెప్పా ఆయన అప్పుడు ల్యాక్స్లో తీసుకుంటున్నాడు ఏం పర్వాలేదు చేద్దామండి చాలా మంచి సబ్జెక్టు అని ఆయన వచ్చాడు ఆయన మాకు ఎంత సెట్ అయ్యాడంటే తర్వాత నేను ఐదు సినిమాలు డైరెక్ట్ చేస్తే ఐదు సినిమాల్లోనూ కూడా ఆయనే కెమెరామెన్ నాకు అట్లాగే బి లెనిన్ వీటి విజయన్ అని చెప్పి వాళ్ళు జెంటిల్మెన్ను మణిరత్నం గారు శంకరు అటువంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్కి లెన్ను వీటి విజయను ఎడిటింగ్ ఆయన్ని అడిగితే ఆయన వచ్చి చేసేవాడు చక్కగా నాకు ఎడిటింగ్ చేసేవాడు ఇక్కడ ఏంటంటే మంచి ఫిల్మ్స్ చేస్తున్నాం అని అన్నప్పుడు మంచి టెక్నీషియన్స్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డబ్బుల కోసం చూడరు మనకు కోఆపరేట్ చేస్తారు ఇప్పుడు మన శరత్ బాబు గారు కానీ గీత కానీ బ్రహ్మానందం గారు కానీ వీళ్ళంతా ఎంత మామూలు రెమ్యురేషన్స్కి వచ్చారంటే నాకు వాళ్ళు ఎందుకంటే మంచి సినిమా మీరు చేస్తారంటే మేము తోడ్పడాలి కదా అనేవారు అనమాట అట్లా చేశారు అలా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దూరదర్శన్లో మూడు ఫిలిమ్స్ చేయటం మొలానా టెలిఫిలిమ్స్ కానీ ఇవి కానీ నేను ఈ సినిమా రంగంలో కూడా వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ దూరదర్శన్కి నేను కొన్ని సీరియల్స్ చేసి ఇట్లా నా సా ఈ కార్యక్రమం అంతా ఇట్లా వచ్చింది అంటే దూరదర్శన్ నాకు ఇది అని అనుకుంటాను దానికి నేను కృతజ్ఞుణ్ణి కొల్లేరు గురించి అన్నారు కాబట్టి మనం సాధారణంగా తెలుగులో చూసుకున్నట్లయితే ట్రయాలజీ అంటే ఒక పుస్తకంతో మొదలై ఆ పుస్తకంలో ఉన్న పాత్ర ఇంకో పుస్తకం అలాగే ఇంకో మూడో పుస్తకంలో కూడా ఇలా మూడు పుస్తకాలు అంటే ఇంగ్లీష్లో ఈ పద్ధతి ట్రయాలజీ అన్న పద్ధతి ఉంది అయితే మనం తెలుగులో చూసుకున్నట్లయితే అది అసలుకి నాకు తెలిసి అంటే ఒక సాహిత్య విద్యార్థిగా నాకు దాదాపుగా నా పరిజ్ఞానాన్ని బట్టి చూసుకుంటే నాకు తెలీదు అయితే మీ పుస్తకాలు వచ్చేటప్పుడు కొల్లేరు గురించి అంటే ఈ కొల్లేటి జాడలు అన్న పుస్తకం దాంట్లో ఆ జీవితం గురించి తర్వాత తొలి అడుగులు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో పుస్తకం రాస్తున్నట్టు అయితే ఈ ట్రయాలజీ గురించి అంటే ఇది మీరు ఇంటెషన్గా అనుకున్నారా లేదంటే ఈ పద్ధతి తెలుగులో లేదు కదా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారా లేక ఇది ఊహాజనితమా లేదంటే మీ అనుభవమా అంటే యాక్చువల్గా ట్రయాలజీ అనేది ఇంతకుముందు కొందరు రాశారు ఇప్పుడు ఉదాహరణ కంపల్సరీ నవీన్ గారు మూడు నవలు రాశాడు వరుసగా అలాగే నాకేంటంటే కొల్లేటి గురించి రాయాలి అని ఒక నలభై సంవత్సరాలుగా స్ట్రగుల్ పడ్డాను చివరికి ఆ కొల్లేటి జాడలు రాసిన తర్వాత నాకేమనిపించిందంటే అక్కడ ఆపిన తర్వాత ఎయి నాకు ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు దాన్ని ఒక రకంగా రాశాను అనమాట దాని తర్వాత కూడా లైఫ్ ఉంది కదా రాద్దాం అనుకుని నా చదువు ఎలా జరిగింది ఏమిటి అని తొలి అడుగులు రాశాను తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను కదా ఈ లైఫ్ కూడా రాద్దాం అని చెప్పేసి మళ్ళీ ఈ మధ్య ఒక చిన్న నవలగా ఒకటి రాశాను దాని పేరేంటంటే ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఇదే మొట్టమొదటిసారి చెప్తున్నాను మీకు కూడా చెప్పలేదు నేను పట్టణంలో బతుకుదామని అని టైటిల్ పెట్టానమాట అది థర్డ్ నావల్ అయితే ఈ నవలలు రాయడంలో నా ఉద్దేశం ఏంటంటే అంతకుముందు నేను రాసినటువంటి నవలలన్నీ నేను చూసిన జీవితాల గురించి ఒక రకంగా అనుభవించినటువంటి జీవితాల గురించి ఇవైతే కేవలం నా జీవితం గురించే ఫిక్షనలైజ్ చేశాను దాదాపుగా నా జీవిత చరిత్ర రాసుకొచ్చు ఉన్నా అనమాట మూడు భాగాలు అయినాయి ఇప్పుడు ఇంక బహుశా నేను ఇంకా రెండు భాగాలు కూడా రాస్తే తప్ప అది కంప్లీట్ అవ్వదు తెలుగు సాహిత్యంలో అస్తిత్వవాదాలు కానీ దళిత బహుజన ఇలాంటి చాలా వాదాలు వింటూ ఉంటాం అయితే నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో అంటే దళిత సాహిత్యం అంతా ఊపందుకునే టైంలో అంటే మాలపల్లి అన్న నవల ఒకటి వచ్చి ఉంది ఆ టైంలో బహుశా నాకు తెలిసి రెండో నవలగా స్వరాజ్యం అంటే స్వరాజ్యం అనే క్యారెక్టర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అంటే స్వాతంత్రం ఏదైతే ఆ టైం ఉందో ఆ టైం పీరియడ్ని తీసుకొని అమ్మాయి పాత్రను తీసుకొని ఇదే నవలకి మళ్ళీ కొనసాగింపుగా కూడా సహోదరి అదో అదో జగత్ సహోదరి అని పుస్తకం రాశారు దీని వెనకాల మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఇప్పుడు స్వరాజ్యం అనేది ఏంటంటే మా చౌటుపల్లిలో నేను చూసినటువంటి ఒక దళిత జీవితాలు అంటే చిన్నపిల్లలు కూడా దళితుల్ని అరే యురే అంటారు అది నాకు చాలా అన్యాయంగా ఉండేది మిగతా మిగతా కులాల్లో పెద్ద కులాల్లోనేమో అంకులు లేకపోతే ఆంటీ మామయ్య బాబాయ్య అనేవారు ఇక్కడేమో అరే ఇంకా అరే అని చెప్పి ఇట్లా చిన్న పిల్లలు పెద్ద పెద్దవాళ్ళని అట్లా అంటే ఎందుకు ఇట్లా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది తర్వాత తర్వాత నాకు అర్థం ఏందంటే దళితుల్ని వీళ్ళు వేరే రకంగా చూస్తున్నారు దళిత పిల్లల్ని వేరే రకంగా చూస్తున్నారు ఇక్కడ పిల్లలకు ఉన్న అవకాశాలు అక్కడ ఉండటం లేదు ఇదంతా నా మనసులో ఉండేది అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కొన్ని కథలు రాసిన తర్వాత నవల రాయాలి ఏదన్నా ఒకటి అని అనుకున్నప్పుడు అప్పటి ఆ దళిత పిల్లల గురించి దళిత జీవితాల గురించి రాస్తే బాగుంటుంది కదా అనుకుని నేను అది రాశాను అది స్వాతి నవలల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చాలా మంచి పేరు కూడా వచ్చింది దానికి అది దాని తర్వాత నేను ఈ జగత్ సహోదరిని ఒక బజారు వేసే గురించి రాశాను ఈ నవలు మాత్రం నాకు అస్సలు పరిచయం లేని సబ్జెక్ట్తో కేవలం న్యూస్ పేపర్స్లోను వచ్చే కథల్లో వాటిలో వీటిలో చూసి ఒక జీవితాన్ని నల్లుకుని రాసేది కేవలం కాల్పనికం స్వరాజ్యం మాత్రం కాల్పనికం అని చెప్పలేం అంటే రకరకాల వ్యక్తులు రకరకాల ఊళ్ళలో జరిగే సంఘటనలన్నీ కలిపి స్వరాజ్యంలో నేను ఒక దళితుల వాళ్ళగా రాశాను నేను అది నిజానికి మీ రచనల్ని చూసుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక పదముంది డిస్టోపియన్ అని లేదంటే ఒటోపియా అని ఇలాంటి భిన్న పదాలని వాడుతుంటా అయితే మీరు రాసిన ప్రతి నవలలు కూడా దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ క్రితం రాసిన నవలలు అండ్ ఇప్పుడు వస్తున్న మీ జీవితానికి సంబంధించిన పక్కన పెడితే అన్నీ కూడా ముందుగానే ఊహించి ఏదో ఇది జరగబోతుంది ఇది ఇలా జరుగుతుంది అన్నట్లు ప్రతి రచనలో కూడా భిన్నమైన పార్శ్వాలని క్యారెక్టర్స్ అంటే మన పంకజవల్లి కానీ లేదంటే అరుణ్ అన్న క్యారెక్టర్ పాట ముఖ్యంగా ఇప్పుడు మనం చదువు గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజుల్లో పిల్లల చావుల గురించి స్ట్రెస్ గురించి ఇంతింతగా మాట్లాడుకుంటున్నారు కదా సో ఆ కాలంలో అంటే దాదాపుగా ఇప్పుడు మాకున్నటువంటి స్ట్రెస్ మీకు అప్పుడు లేదు అంటే లైక్ అప్పుడు ప్రాంతం అప్పటి జీవితం అప్పటి పరిస్థితులు మాకు తెలియదు కానీ చేదుపాట అన్న నవలలో దాదాపుగా మీరు అప్పటి ఇప్పుడున్నటువంటి జీవితాన్ని యథాతథంగా అంటే అంత దారుణంగా ఉంటుందా లైక్ అంటే ఫ్యూచర్ వస్తున్నా కొద్దీ ఫ్యూచర్లో ఇంత దారుణంగా అవుతుందా అనేది ముందుగానే ఊహించి రాయడానికి గల కారణాలు లేదంటే అసలు అది రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విశేషాలు అంటే అప్పుడు నిజంగానే చదువు గురించి ఒక రకమైనటువంటి టెండెన్సీ స్టార్ట్ అయింది పేరెంట్స్ అందరూ కూడా తమ పిల్లల్ని డాక్టర్లో ఇంజనీర్లో అవ్వాలనుకుంటూ ఉండేవారు అంటే డాక్టరు ఇంజనీర్ తప్ప మన సమాజంలో ఇంకొక జాబ్ లేదా లెక్చరర్స్ అవ్వచ్చు సైంటిస్టులు అవ్వచ్చు ఇంకా ఎన్నో జర్నలిస్టులు అవ్వచ్చు టీచర్స్ అవ్వచ్చు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉద్యోగాలు చేస్తే ఈ సమాజం ఇట్లా నడుస్తుంది సమాజాన్ని అభివృద్ధి కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా పనిచేయాల్సి ఉంటుంది డాక్టర్లు ఇంజనీర్లు ఉంటే చాలా అది చాలా అన్యాయంగా ఉండేది మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఏమవ్వాలి అని నాకు చాలా ఆవేదన కలిగి ఆ చేదుపాట అనే నవలు రాశాను నేను దానిలో కుర్రాడు అంటే నా అన్నిటికంటే నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పిల్లలు తమకి ఏది అభిరుచి ఉంటే దేనిలో అభిరుచి ఉంటే అది చదువుకోవాలి దానిలో డెవలప్ అవ్వాలి ఒకరికి సైన్స్ మీద ఉండొచ్చు ఒకరికి టీచింగ్ మీద ఉండొచ్చు ఉదాహరణకు నేను టీచర్ని అవ్వదాం అనుకున్నా నాకు ట్రైనింగ్ స్కూల్కి వెళ్తే సీట్ రాల కేవలం తెలుగు టీచర్ని అవ్వాలని కలగనేవాడిని నేను చిన్నప్పుడు కుదరల సరే ఏదో అయ్యాను అదంతా వేరే విషయం అంటే మనకు అభిరుచి ఉన్నటువంటి రంగంలోకి వెళితే వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు సో ఇప్పుడు పత్రికల్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో పథకాల గురించి చూస్తూ ఉంటాం అండ్ ప్రభుత్వాలు కూడా దాదాపుగా అదే వాటి గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం అయితే మీరు మోహనరాగం అన్న పేరుతో ఒక నవల రాస్తూ దాంట్లో అంటే మెహబూబ్ నగర్ ప్రాంతంలో అంటే నిజానికి మీరు తెలంగాణలో పుట్టి పెరిగిందేం పుట్టిందేం లేదు కాకపోతే ఇక్కడికి వచ్చి మీరు చాలా ఏళ్ళు ఉన్నారు అండ్ దాదాపుగా మీ రచనలు సమగ్రంగా గమనిస్తే కోస్తాంధ్ర కానీ తెలంగాణ కానీ లేదంటే వివిధ ప్రాంతాల యాసల్ని భాషల్ని కూడా బాగా చాలా బాగా అంటే క్యారెక్టర్స్ని బట్టి ఎలా తీసుకోరాగలిగారు ఆ భాషలు అంటే ఇప్పుడు మనం ఒక పాత్ర గురించి రాస్తామంటే ఆ పాత్ర మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించి ఉండాల్సిందే తప్పదు అయితే నాకు ఆంధ్ర భాష అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఆ యాసలు బాగానే తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను కార్మికులతో కలిసి బతికాను కాబట్టి ఇక్కడ యాసలు కూడా బాగానే తెలుసు ఇక్కడ హైదరాబాద్ ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి గల ప్రదేశం కదా ఒక టైప్ యాసే కాదు ఇక్కడ హైదరాబాద్లో అన్ని రకాల తెలంగాణ యాసలు వస్తాయి అన్ని రకాల ఆంధ్ర భాష యాసలు వస్తాయి ఇక్కడ మనం నేర్చుకోవడానికి చాలా ఉంది అందువల్ల నేను తెలంగాణ భాష చాలా మంచిగా మాట్లాడగలను రాయగలను కార్మికీత నిండా తెలంగాణ భాషే మోహన్ రాగం కూడా మహబూబ్నగర్ యాస అట్లా నేను పాత్రను బట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో ఆ యాసలో రాసేవాడిని మిగతాదేమో మామూలు స్టాండర్డ్ భాష అని ఏదనుకుంటున్నామో అది అంద పత్రికా భాషలో రాసేవాడిని అనమాట మోహనరాగంలోనే కరువుకి సంబంధించి ముఖ్యంగా మహబూబ్ నగర్ ఈ కరువు ప్రాంతంలో వాళ్ళ జీవితాల గురించి రాస్తూనే దీంట్లో మీరు ఎబిస్లారీ అని ఇంగ్లీష్లో అంటే లేఖ పద్ధతిలో రచనని చేయడం అయితే దీనిలో రెండు రకాల ప్రక్రియలు ఒకటి నవలగా ఉన్నప్పటికీ కానీ మధ్య మధ్యలో లేఖలు వస్తూ ఈ పద్ధతిని దాదాపుగా అంటే మనం చలం గారి లేఖలని ఇలాంటివన్నీ చూస్తుంటాం కానీ ఈ రెండు పద్ధతుల్ని కలిపి కొత్తగా ఒక విభిన్నమైన ప్రక్రియను తీసుకురావడం వెనకాల మీ ఉద్దేశం అంటే నిజంగా చెప్పాలంటే మోహన్ రాగానికి సంబంధించి ఒక స్నేహితుడు అక్కడ పనిచేస్తూ ఉండేవాడు అతను అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు ఆ ఉత్తరాల్లో అతను అట్లా ఉత్తరాలు రాయడం ఆ ఉత్తరాలను బట్టి నేను ఒక కదలుకోవడం అట్లాగే అతను ఒక ప్రేమలో పట్టడం ఆ ప్రేమను సఫలం చేయటం కోసం నేను కొంత రంగంలో కొంత పని చేయటం ఇవన్నీ కలిపి నేను దాన్ని ఇచ్చేసాను అనమాట అది మాతా శిశు సంక్షేమ పథకం కింద వెళ్ళి వాళ్ళందరూ విలేజెస్లో ఇది చెప్పటం పాఠాలు ఎవరికి వృద్ధులకి పాఠాలు చెప్పటము వీళ్ళంతా ఉంటాయి కదా అదంతా అదే అవసరం అక్కడ చాలా కరువు ప్రాంతం అది అన్నాసాగరు అవన్నీ విలేజెస్ కూడా ఉన్నాయి అది కరువు ప్రాంతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తిండి లేదు సరిగ్గా వాళ్ళకి ఈ విద్య చెప్పాలా ఈ ప్రోగ్రామా అక్కడ తిండి కార్యక్రమం కదా పెట్టాల్సింది అని చెప్పి నాకు చాలా అనిపించింది అక్కడ ఒక ముసలవని ఏం కూర నావు అని అడుగుతాడు ఈ నీళ్ళు ఎండ్లకు అంటుంది ఆవిడ అంటే ఆ కూర దేనిలోకి అంటే ఆవిడ అన్నమే వండుకోవాలి ఇంకా కూర ఎక్కడ అట్లా ఈ రకమైనటువంటివి చూసేసరికి నాకు చాలా అనిపించింది అనమాట అందువల్ల మోహన్ రాగం పుట్టింది అట్లా ఈ లేఖలతో స్టార్ట్ అవుతుంది లేఖలతో ఎండ అవుతుంది మధ్య మధ్యలో కథ నడుస్తూ ఉంటుంది మీ సినిమాలు దాదాపుగా ఏవైతే భద్రం కొడుకో కానీ లేదంటే అమూల్యం గులాబీలు లాంటి సినిమాలు ఏవైతే జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు అయితే ఈ రచనలు అన్నింటిలో కూడా మీరు పిల్లలని ముఖ్యంగా అంటే ఆ పిల్లలు కూడా అనుభవం లేని పిల్లల్ని ముఖ్యంగా స్ట్రీట్ చిల్డ్రన్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో సినిమా తీశారు ముఖ్యంగా పిల్లల గురించే కథలు తీయాలని అనుకున్న విశేషాలు లేదంటే అసలు ఎందుకు మీరు పిల్లల గురించే తీయాలని నేను తీసిన ఫిలిమ్స్లో భద్రం కొడుకునేమో పిల్లల గురించి పెద్దవాళ్ళకి చెప్పడానికి తర్వాత నేను పాత నగరంలో అని ఒకటి గులాబీలు అమూల్యం ఇట్లా జంగూ జతీన్ ఇట్లా కొన్ని ఫిల్మ్స్ చేశాను ఈ జంగూ జతీన్ అనేది దూరదర్శన్ భారత్ బా ఉంది కదా అక్కడ దానికి హిందీలో చేశాను ఐదు ఎపిసోడ్ల సీరియల్లాగా ఇవన్నీ పిల్లల గురించి ఎందుకు చేశానంటే మనకి మారుతున్న సొసైటీలో పెద్దలు ఇళ్లలో ఉంటారు తల్లి తండ్రి ఒకరిలో ఇద్దరు పిల్లలు వెనకటి రోజుల్లో ఏంటంటే అమ్మమ్మ నాయనమ్మ తాతలు వీళ్ళు ఉండేవారు ఈ పిల్లలకి మంచి చెడ్డ చెప్తూ ఉండేవారు కథలు చెప్పేవారు ఇది ఇవాళ ఇవాళ ఉన్నటువంటి ఈ చిన్న కుటుంబాల్లో పిల్లలకి స్ట్రెస్ తప్ప ఒక మంచి చెడ్డ తెలుసుకునే అవకాశాలు లేవు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్తారు వచ్చి హోంవర్క్ 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 రాస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఇంకొక లైఫ్ లేదు వాళ్ళకి మంచి చెడ్డ చెప్పాలి అంటే ఈ మీడియాని పెట్టుకుని మనం కొన్ని సినిమాలు తీయాల్సిందే అనుకున్న పిల్లల కోసం అని చెప్పి నేను కొన్ని వాల్యూస్తో అంటే ఉదాహరణకి పాత నగరంలో పసివాడు ఉందనుకోండి దానిలో ఏంటంటే మనం ప్రతి సినిమాలో నేను ఈ విషయాలు చెప్పా ఏంటంటే మనం అవతలి వాళ్ళకి సహాయం చేస్తే అవతలి వాళ్ళు మనకు సహాయం చేస్తారు మనం ఒకళ్ళతో షేర్ చేసుకుంటే వచ్చే ఆనందం కంటే ఎక్కువ ఆనందం ఏదీ లేదు అట్లా అంటే షేరింగ్లో హెల్ప్ చేయటంలో ఉన్న ఈ వాల్యూస్ అన్నింటినీ చెప్పడం కోసం ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా చేశాను అనమాట నేను అవి చక్కగా బంగారు నందులు సంపాదించినాయి బెస్ట్ డైరెక్టర్ అని నాకు అవార్డ్స్ వచ్చినాయి దానికి నా ప్రతి సినిమా దూరదర్శన్లో వచ్చింది లక్షల మంది చూశారు భద్రం కొడుకు అయితే నేషనల్ టీవీలో రెండుసార్లు వచ్చింది చెప్పి దూరదర్శన్కి మాత్రమే నాలుగు సీరియల్స్ చేశాను మీరు టెలిఫిలిమ్స్ డాక్యుమెంటరీస్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ తీశారు దాదాపుగా ముప్పై ఏళ్ళు అనుకుంటాను ముప్పై ఏళ్ళకి మించి కూడా అయితే మీరు ఓల్గా గారు కలిసి దాదాపుగా చాలా సినిమాలకు వర్క్ చేశారు సో మీరు సాధారణంగా ఒక కథని సినిమాగా తీసుకోవాలనుకున్నప్పుడు లేదంటే ఒక రచనని పుస్తకంగా వేయాలనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు జాగ్రత్తలు అనేది ఒకటేనండి మనకి మేము తీసుకునేది ఏదైనా సరే ప్రజోపకరంగా ఉండాలి ప్రజలకి ఉపయోగపడాలి అది మనం ఏదన్నా ఒక మంచి విషయం చెప్పాలి దాన్ని ఎలా చెప్పగలుగుతాం అది అదే ప్రధానంగా ఉండేది అట్లా ఉండేది అంటే ఒక రచనగానే ఒక సినిమా తీయటానికి కానీ ఒక టెలిఫిల్మ్ తీయటానికి కానీ సీరియల్ తీయటానికి కానీ దేనికైనా సరే అర్థవంతమైనటువంటి సంభాషణలు ఉండాలి అది ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల్ని మంచి మార్గంలో నడిపించేట్టుగా ఉండాలి కానీ ఖచ్చితంగా ప్రయోజనకరమైనటువంటి సినిమాలే తీస్తాం ప్రయోజనకరమైనటువంటి నా నవలలే రాస్తాం అక్షరం కార్యక్రమం కోసం మీరు చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు ఇలాగే మీరు సినిమాలు తీయాలని ఇలాగే రచనలు చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మన అక్షరం అతిథి అక్కినేని కుటుంబరావు గారితో మాట్లాడి చాలా విషయాన్ని తెలుసుకున్నాం మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు